Hey, namaste, welcome back to Intiki Deepam Illalu channel. Ee roju mana channel lo waste ga unnatvanti ee coconut ilage ilanti caps mana intlo migilipothuntai kada alage manam ilanti kobbari kaya alage ila caps migilipothuntai kada intlo so vitita em cheyalanedi chaala mandiki altham kadu waste ga padestuntaru so alanti vaatini kuda manam reuse cheskochu so ee roju channel lo aithe ee coconut shells inka ee moodatho nenu oka manchi craft ni aithe chesi chupistanu so meeru ganaka na channel ni first time chustunnatlaite కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్నటువంటి గంటని ఒకసారి కొట్టినట్లయితే నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వస్తాయి. సో మన ఛానల్లో ఎక్కువగా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ ఇంకా వేస్ట్గా ఉన్నటువంటి వాటితో రీయూజ్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. అలాగే డెకరేటివ్ ఐటెమ్స్, ఫుడ్ రెసిపీస్ అలాంటివి కూడా చూపిస్తాను. సో ఈరోజు అయితే ఈ వీడియో అయితే చూసేయండి. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. Thank you.
So video chusaru kada, so idi anamata. So ఈ గణేష్ ఐడిల్ని ఎంత చక్కగా కేవలం ఈ రెండు వాటితో చాలా తక్కువ కాస్ట్లో మనం ఈ యొక్క గణేష్ ఐడిల్ని అయితే నేను తయారు చేసి ఇక్కడ ఉన్నటువంటిది నేను చెప్పాను కదా ఒక ప్లేటు పెట్టాను సో క్యాప్ అనమాట ఈ మధ్యలో ఎంసిల్ అనమాట పైన ఉన్నది ఈ కొబ్బరి చిప్ప అండ్ కోకోనట్ షెల్ ఇంకా లోపల వచ్చేసి బేస్ కోసం నేను వైట్ సిమెంట్ ప్లస్ వాటర్ వేశాను సో ఇక్కడ వచ్చేసి ఈ షేప్ కోసం అల్యూమినియం అయితే వాడాను లోపల సో ఈ అల్యూమినియం అనేది వీలైనంత వరకు థిక్గా ఉన్నది తీసుకోండి సో అప్పుడైతే మనకి ఇది మొత్తం ఈ వెయిట్ మొత్తం కూడా ఇది క్యారీ చేస్తుంది అనమాట సో కాబట్టి మీరు వీలైనంత వరకు లోపల అల్యూమినియం వైర్ అనేది కొద్దిగా మందంగా ఉన్నటువంటిది తీసుకోండి సో పైన వాడినటువంటిది మొత్తం కూడా ఏ డ్రై క్లే అనమాట సో టోటల్గా లుక్ అయితే ఇలా వచ్చేసింది మనం కామన్గా బయట దీన్ని కొనాలనుకున్నట్లయితే దీని కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే 400 పైన ఉంటుందన్నమాట సో ఒకసారి ఆన్లైన్లో కూడా ఎప్పుడైనా చూసినట్లయితే మీరు ఇలాంటిది ఒకటి కనిపిస్తూనే ఉంటుంది సో ఇక్కడ ఉన్నటువంటి డిజైన్ మాత్రం నేను ఇంట్లో ఉన్నటువంటి వాటితోనే ఒక సింపుల్గా ఒక డిజైన్ లాగా క్రియేట్ చేశాను సో ఆ తర్వాత మొత్తం బ్లాక్ కలర్ యాంకలిక్ పెయింట్తో మొత్తం పెయింట్ చేసి ఆ తర్వాత కొద్దిగా ఈ యొక్క పెయింట్ని హైలైట్ చేయడానికి నేను పెయింట్ బ్లూ కలర్ కానీ అలాగే వైట్ కలర్ ఇంకా రెడ్ కలర్ని అయితే వాడాను సో టోటల్గా అయితే ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఈ యొక్క పెయింట్ అనేది నేను వాడాను అనమాట బ్లాక్ కలర్ పెయింట్ని మొత్తం కవర్ చేసేసాను బ్లాక్ కలర్ పెయింట్ని మొత్తం ఇక్కడ కూడా నేను అల్యూమినియం పైన కొద్దిగా ఎయిర్ డ్రై క్లే అనేది వాడాను సో టోటల్గా అయితే లుక్ ఇలా ఉంది సో చాలా మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనము ధూమ్ స్టిక్ కానీ లేదంటే దీపం కానీ అలా పెట్టేసుకొని మనం హోమ్ డెకరేషన్ ఐటెం లాగా యూజ్ చేసుకోవచ్చు సో టోటల్గా లుక్కే మారిపోయిందనమాట ఇంట్లో వేస్ట్గా ఉన్నటువంటి వాటితో సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని ఒకసారి క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు ఈ నోటిఫికేషన్లు వస్తుంది సో అంతవరకు బాయ్ బాయ్.